Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ ప్రణయ్, ఇక్కడ హేమంత్, సేమ్ టు సేమ్, తేడా ఇదొక్కటే. ముందుగా ఈ వార్త వినండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి యువకుడిని అతి కిరాతకంగా హత్య చేయించాడు. చందానగర్లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి గూండాలతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హత్య చేయించాడు. యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో నివాసముంటున్నారు. గచ్చిబౌలి పిఎస్లో కిడ్నాప్ కేసు, చందానగర్ పిఎస్లో మిస్సింగ్ కేసు, సంగారెడ్డిలో హత్య కేసు. అమ్మాయి అవంతి రెడ్డి, అబ్బాయి హేమంత్ గుప్తా. అంటే అమ్మాయి తరఫు వాళ్ళు రెడ్లు, అబ్బాయి తరఫు వాళ్ళు వైశ్యులు. మన సామాజిక చట్టంలో రెండూ అగ్రకులాలే. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిరియాల కూడా కేసు ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. వైశ్యుడు మారుతిరావు తన బిడ్డ అమృత ఓ ఎస్సీ అబ్బాయి ప్రణయ్యను ప్రేమించి పెళ్లి చేసుకుందని, పరువు పోయిందని ఆగ్రహంతో అబ్బాయిని హత్య చేయించాడు. మరి ఇక్కడ ఓ రెడ్డి తండ్రి ఓ వైశ్య అబ్బాయిని హత్య చేయించాడు. ఇష్యూ సేమ్, కులాంతర వివాహం, కుటుంబం పరువు పోయిందనే కోపం, ఆ ఫీలింగ్తో ఆ కోపంతో ఏకంగా హత్య చేయించడం. అంటే ఇక్కడ కులం తక్కువ, కులం ఎక్కువ అనేది కాదు. మిరియాల కూడా కేసులో కనిపించిన కుల వివక్ష ఇక్కడ మరో రకం. అంతే, వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం, మిరియాలగూడలో ప్రణయ హత్యను ఏదో ఒక కోణంలో సమర్థించిన గొంతులు, ఇప్పుడు ఈ హేమంత్ గుప్తా హత్యను సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఇది కులోన్మాదమే కదా. అక్కడ ఎస్సీ కులం బాధిత కులం కాగా ఇక్కడ వైశ్య కులమే బాధిత కులం అయిపోయింది. మిరియాలగూడలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ సంగారెడ్డిలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అసలు కులమేనా, ఇక్కడ ఆర్థికపరమైన తేడాలున్నాయా? అన్నిటికీ మించి ఆంధ్ర తెలంగాణ ప్రాంత వివక్ష కూడా ఉందా? అమ్మాయి వాళ్ళు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఏరియా అని తెలుస్తోంది. నిజానికి ఆస్తుల్లో సంపదలో ఓ లెవెల్ దాటితే కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. తెల్లారి లేస్తే డిష్యూ డిష్యూ అని తన్నుకుంటున్న రెడ్డి కమ్మ పెళ్ళిళ్ళు బోలెడు చూశాం, ఆంధ్ర తెలంగాణ పెళ్ళిళ్ళు చూశాం, అంతెందుకు రాష్ట్రాలు దాటి దేశాలు దాటిన సంబంధాలు చూశాం. తెలంగాణ ఆంధ్రాల్లో కూడా ఎస్సీ బీసీ ఓసీల నడుమ బోలెడు ప్రేమ పెళ్ళిళ్లను తప్పనిసరి తల్లిదండ్రులు ఆమోదించి అక్షంతలు చల్లిన ఉదంతాలు బోలెడు చూశాం. మరేంటి ఇక్కడ ఇలా? సరే, ఇక్కడ అమ్మాయి తండ్రి చేసిన తప్పులు క్షమార్హం కావు. ఒకటి కుల వివక్ష, రెండు ప్రాంత వివక్ష, మూడు హత్యానేరం, నాలుగు బిడ్డ ఇష్టాన్ని కాలరాయడం, ఇలా చాలా మళ్ళీ ఓ చర్చ. కులాంతర, ప్రాంతాంతర, సాంప్రదాయేతర ప్రేమ పెళ్లిని కాలరాసేయడం, మళ్ళీ సామాజిక ప్రణయబంధాలపై ఓ చర్చ. ఈ పరువు హత్య బహుముఖ్యం. అంతిమంగా చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? కులోన్మాదం నిజం. మిరియాలగూడలో అమృత బాధ ఎంత నిజమో సంగారెడ్డిలో అవంతి బాధ అంతే నిజం.